వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు బెండకాయ ఫ్రైని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. హాఫ్ కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఎక్కడే కానీ తడి లేకుండా తుడిచేసుకొని ఈ విధంగా రెండు కొనలని కట్ చేసుకున్నానండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉన్నానండి. అవి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకున్నానండి. ఇప్పుడు అన్నిటినీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకుంటున్నాను. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవచ్చండి. కానీ బెండకాయలు మెత్తబడిన తర్వాత మాత్రం ఈ విధంగా పదే పదే కలపకూడదు, మెత్తబడిపోతాయండి, పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నామండి. ముందైతే ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి కొద్దిగా వేసుకున్నాము. ఇప్పుడు బెండకాయలు కూడా సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బెండకాయలని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బెండకాయలు మగ్గేలోపు మసాలాను ప్రిపేర్ చేసుకుంటున్నాము. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 5 నుంచి 6 ఎండుమిరపకాయలు, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 ఉంగరం దాల్చిన చెక్క, 3 నుంచి 4 లవంగాలు వేసుకొని మిక్సీ జార్లో పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నానండి. ఈ విధంగా ఈ మసాలా వేసుకోవడం వల్ల ఈ బెండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. ఇప్పుడు బెండకాయల్ని చెక్ చేస్తున్నాను. చూసారు కదా, బెండకాయలు బాగా మగ్గయ్యాయండి. ఈ విధంగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి, లేకుంటే బెండకాయలు చెదిరిపోతాయండి. కాబట్టి వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా బెండకాయ ముక్కలను మధ్య మధ్యలో ఇలా జాగ్రత్తగా కలుపుకుంటూ మూత పెట్టేసుకుంటూ వీటిని బాగా మగ్గనివ్వాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని వీటిని బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలండి. చూసారు కదా, బెండకాయ ముక్కలు అనేటివి ఎక్కడే కానీ చెదిరిపోకుండా పొడిపొడి లాడుతూ ఉన్నాయి కదా. బెండకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలండి. మిగిలిన మసాలా పౌడర్ని ఒక 8 కంటైనర్లో వేసేసి స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకున్నా ఇలా బెండకాయ ఫ్రైలో వేసుకోవచ్చు అండి. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్న తర్వాత మళ్ళీ జాగ్రత్తగా బాగా కలుపుకోవాలండి. 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలాగే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసుకోవాలి. జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి, ఎక్కడే కానీ బెండకాయలు చెదిరిపోకుండా. అంతేనండి, చాలా సింపుల్గా మనము బెండకాయ ఫ్రైని ప్రిపేర్ చేసుకున్నాము. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.